కంపెనీలు బంద్, ఆఫీసులు బంద్, కొలువులు బంద్, షాపింగ్ మాల్లు బంద్, చాయ్ బండ్లు బంద్, మందు దుకాణాలు బంద్. మరి ఈ పబ్లిక్ అంతా రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నట్టు? వైరస్ కనబడితే షేక్ హ్యాండ్ ఇద్దామనా, లేకుంటే మంచిగా సెల్ఫీలు దిగనిక, హెహే సైంటిస్టులై మందు కనిపెడదామని ఊరుకొస్తుండ్రేమో ఉల్లా. కాదంటే వైరస్ కనబడితే గేట్ అవతల దాకా గెదుముదాం అనుకుంటుండ్రేమో. ఏమోనుల్లా, నాకైతే ఏం సమజైతలేదు. జరా అలానే అడుగుదాం. లాక్డౌన్ ఎత్తేసి రాయింది, పబ్లిక్ గింతగానం తిరుగుతున్నారు, బండ్లు కాళ్ళు పోతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. అరుచుకుందాం మరి, ఇవ్వలేం పని మీద పోతున్నారు. క్యారేజ్ గురించి వచ్చాం మేడం. మామూలు ఫుడ్ ఇప్పుడు ఎక్కడ లేదు, ఇంట్లో లేదు. ఫుడ్ గురించి వచ్చాం, అది కూడా మా బంధువులు ఇక్కడే మొక్కలకే నీరు పట్టిన మేడం వాళ్ళు లేరు, అది చచ్చిపోతే నీరు పట్టిన వెళ్ళారు. ఈయన చుట్టాల ఇంటికి వెళ్ళి సర్ది తెచ్చుకోను, ఈయన మేడం ఇంటికాడ మొలకలకు నీళ్ళు పోయా, ముద్దుగున్నది పో. మరి నువ్వన్నా? మొన్న సిఐ సార్ కొట్టినుండే హాస్పిటల్లో చూపించుకున్నా నేను, ఎమ్మెల్సీ రాయించిన రిజిస్టర్ పోస్ట్ చేయడానికి అని వెళ్తున్నాను. ఓ మల్క కోటింగ్ అయినా మళ్ళీ ఎందుకు వచ్చినవి, జల్ది ఇంటికో. నేను యోగా టీచర్ని, సాలరీ తీసుకోవడానికి వెళ్ళానండి. మిరపకాయలు వీలు ఉంటే కూర, లేకపోతే వెళ్ళిపోతాం ఇంటికి. 6 to 7 రోజు ఫుడ్ పంచుతాను. గల్లీల కిరాణా దుకాణాలు ఉన్నా సరుకు సౌదల పేరుతోటి పెద్ద రోడ్ల మీదకి వస్తున్నారు ఇంకా కొందరు. షాప్స్ అని బడే బడే సూపర్ మార్కెట్ పోయినాయి. మా ఇంటి కింద సూపర్ మార్కెట్ ఉంది, సో అక్కడ కొన్ని ఐటమ్స్ లేవన్నమాట. బండ్లు తిరుగుడే లేదు కానీ పెట్రోల్ అయిపోయింది, ట్యాంక్ ఫుల్ చేపించుకుంటామని కొందరు వస్తున్నారు. పెట్రోల్ కొట్టుకొని వచ్చిన పక్క గల్లీ, పెట్రోల్ కొట్టుకొని వచ్చిన, పెట్రోల్ కొట్టుకుని ఇంటికి పోవని వచ్చిన, బండి ఖరాబ్ అవుతుందని లేకుంటే ఏ ఆడి దీని ఆ పెట్రోల్ లేదు అలాగే ఇస్లీ ఇక్కడ. కూరగాయలు సరుకు సౌదలు పెట్రోల్ తర్వాత ఎక్కువ చెప్తున్నది, దవాఖానకు పోవాలి, మెడికల్ షాప్ లో మందులు కొనుక్కోవాలి, ఇవంటే తప్పాయి. కానీ ఏదో ఒక కారణం చెప్పి తిరగటోళ్లే ఎక్కువ. బయటికి రావద్రా నాయన అంటే కొందరు హెల్మెట్లు పెట్టుకుంటలేరు, లైసెన్సులు తెస్తలేరు, ముగ్గురు ముగ్గురు పోతున్నారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు ఫైన్లు రాస్తున్నారు, కేసులు పెడుతున్నారు, బండ్లు స్టేషన్ కు పట్టుకపోతున్నారు. తెలంగాణ అంతటా కలిసి దగ్గర దగ్గర 140,000 బండ్లు పోలీస్ స్టేషన్ల పడ్డాయి లాక్డౌన్ టైంలోనే. ఇహే బండ్లు పట్టుకుంటే ఇంకా సీరు తెచ్చుకోవచ్చు అనుకుంటున్నారేమో, కానీ వైరస్ కు లిఫ్ట్ ఇచ్చి ఇంటికి తెచ్చుకోకురే అన్నలు.